Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ పై చంద్రబాబుకే నమ్మకం లేదా? ఇదిగో నిదర్శనం. తన పుత్రరత్నం నారా లోకేష్ బాబు శక్తి సామర్థ్యాలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కూడా నమ్మకం సడలిందా అన్న అనుమానం రేకెత్తించే పరిణామం టీడీపీలో చోటు చేసుకుంది. ఇదే ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కూడా ఉంది. సహజంగానే ఇవి చంద్రబాబుకు ప్రతిష్టాత్మక ఎన్నికలు. ఇప్పటికే కుప్పంలో ఒకసారి చంద్రబాబు తలబొప్పి కట్టింది కాబట్టి ఈసారి ఈ ఎన్నికలను ఆయన ఈజీగా తీసుకునే అవకాశాలు లేవు. అయితే ఇంత చిన్న ఎన్నికల కోసం తాను వెళితే తన స్థాయి దిగజారిపోతుందని చంద్రబాబుకు తెలుసు. కానీ విజయం కూడా ముఖ్యమే కాబట్టి ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తన సొంత నియోజకవర్గంలో గెలుపు బాధ్యతను తన కుమారుడు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై పెడతారని అందరూ ఊహించారు. కానీ ఇందుకు భిన్నమైన నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. నారా లోకేష్ను పక్కన పెట్టి పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడికి కుప్పం గెలుపు బాధ్యతలను చంద్రబాబు నాయుడు అప్పగించారు. రామానాయుడు సమర్థుడైన నాయకుడే. మొన్నటి వైసీపీ సునామీలో కూడా ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో గెలుపొంది తన చరిష్మాను నిరూపించుకున్నారు. కాబట్టి ఆయనకు కుప్పం బాధ్యతలు అప్పగించడం సరైన నిర్ణయమేనని చెప్పవచ్చు. కాకుంటే తన సొంత నియోజకవర్గం బాధ్యతలను కుమారుడు నారా లోకేష్కు చంద్రబాబు అప్పగించకపోవడంపై పార్టీ వర్గాల్లో అంతర్గత చర్చ నడుస్తోంది. లోకేష్కు రాజకీయంగా అంత సీన్ లేదని చంద్రబాబే భావిస్తున్నారా అన్న పాయింట్ను పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిజానికి చంద్రబాబు తన రాజకీయ వారసునిగా లోకేష్ను తయారు చేయాలని నిర్ణయించుకుని ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి ఆ తర్వాత మంత్రిని కూడా చేశారు. కానీ లోకేష్ రాణించకపోవడం అటుంచి మొన్నటి ఎన్నికలలో మంగళగిరిలో ఘోరంగా ఓడిపోయారు. పైగా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి లోకేష్ను పంపితే అక్కడ ఏదో ఒకటి తప్పుగా మాట్లాడి అవహేళనకు గురవుతున్నారు, మీడియాకు చిక్కుపోతున్నారు. ఇవన్నీ పరిగణలోనికి తీసుకున్న చంద్రబాబు ఇప్పటికైతే లోకేష్ను పక్కన పెట్టడం మంచిదనే నిర్ణయానికి వచ్చి రామానాయుడికి కుప్పం బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కానీ తండ్రే కుమారుడి శక్తి సామర్థ్యాలను అనుమానిస్తే ఇక లోకేష్ ఎలా ఎదుగుతాడని పార్టీలోని ఆయన వర్గం వాపోతోంది. మొత్తం మీద ఈ పరిణామం టీడీపీని ఒక కుదుపు కుదిపే సూచనలు గోచరిస్తున్నాయి.